నమస్కారం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ సెంటర్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం పొగాకు ఉత్పత్తులు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెడు వ్యసనాల నుండి విముక్తి పొందడానికి రాజయోగ శిక్షణ ఉపయోగపడుతుందని సంస్థ నిర్వాహకురాలు బీకే రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యావతి, ఉదయ్ కిరణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అయినప్పటికీ నిర్మాణాత్మక అభివృద్ధి మాత్రం ఒక్కటి కూడా కనపడటం లేదని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కానీ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశానికి పెరిగి పేదల నడ్డి విరగ్గొడుతున్నట్లు చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు మిగిలిన రాష్ట్రాల కన్నా అధికంగా ఆంధ్రాలో ఉన్నట్లు వలవల పేర్కొన్నారు. కార్యక్రమాలు మేం చేసామని చెప్పకుండా కూడా మీకు సిగ్గుచేటు. మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయాల. మీరు బటన్ నొక్కిన మాట వాస్తవం, డబ్బులు వేసిన మాట వాస్తవం, అప్పులు తెచ్చిన మాట ఇంకా పెద్ద వాస్తవం. మీరు ప్రజలకు ఇచ్చిన డబ్బుల కంటే 4-5 రెట్లు ఎక్కువగా మరి అప్పులు చేసిన మాట వాస్తవం. మీకు డబ్బులు 170 కోట్లు రావాలి పశ్చిమ గోదావరి జిల్లాలో, 155 కోట్లు వేసారు ఇప్పటికి. ఉండిలోని జ్యువెలరీ దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ చెప్పారు. మంగళవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కేసులో సుమారు 40 లక్షల రూపాయల విలువ చేసే వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్డర్ మీద సర్ఫా చేస్తుంటాడు చేయించి, సో అతను వెండి మీద అతను పన్ను నియర్లీ 40 లక్షలు ఉంటుంది. ఫోన్లో వెళ్ళానండి, ఇంకొక 6 గ్రాములు చెవిరింగులు కూడా 6 గ్రాములు అది పోయిందనేది, అది దొంగతనం జరిగిందనేది ఇప్పటి వరకు నిర్ధారణ జరిగిందండి. ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సమావేశంలో డిఎస్పీ ఏ వీరాంజనేయ రెడ్డి, సిఐలు ఎస్ఐ నాగమురళి, ఆకుల రఘు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పర్యావరణ పరిరక్షణ కోసం తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి సేకరించే 21 ట్రై సైకిల్స్ ను నిడదవోలు మండలంలోని అన్ని పంచాయతీలకు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. అలాగే 576 డస్ట్బిన్లను, 23 ఇన్సినరేటర్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను రోడ్లపై వేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. సక్సెస్ అవుతుంది. ఇది అందరూ ఇచ్చేసినందుకు మరొకసారి అందరికీ స్వాగతం పలుకుతూ నమస్కారం. ఈరోజు నిడదవోలు మండలంలో ఈ ట్రైసైకిల్స్, కేవలం ట్రైసైకిల్స్ ఇవ్వటమే కాదు, మన ప్రభుత్వం, మన జగన్ అన్న, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుండి కూడా ప్రతి గ్రామం, అదేవిధంగా ప్రతి టౌను కూడా క్లీన్గా ఉండాలి, శుభ్రత ఉండాలి అన్న ఉద్దేశంతో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో ఎంతో ఎక్విప్మెంట్ ఇవ్వటం జరిగింది, ఎన్నో మెషిన్స్ ఇవ్వటం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే శానిటేషన్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయో, ఈ యంత్రాలు ఏవైతే ఇచ్చారో ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా వారందరూ కూడా వాడటం జరుగుతూ ఉంది. అతి ముఖ్యంగా మన ఈ నిడదవోలు మండలంలో పవర్ ఆటోలు, 9 పవర్ ఆటోలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా వార్తలు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతీయ స్థాయి వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా కేంద్రమైన అమలాపురం కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులతో ప్రధాని వీడియో కాల్లో సంభాషించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా చేరుతున్నాయో లబ్ధిదారులతో చర్చించారు. కోనసీమలో ఎలాంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రమైన అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోనసీమలో లాకప్ డెత్ జరిగిందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి లాకప్ డెత్ జరగలేదని స్పష్టం చేశారు. ఇటువంటి పుకార్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలెవరూ తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, అమలాపురంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించి ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న ఒక వ్యక్తిని ఆల్రెడీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతనికి ఇతను మరి అదేపరిగా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాడు, ఇతనికి మొన్న జరిగిన ఘటనల్లో ఏమైనా పార్టిసిపేషన్ ఉందా, లేదా ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం ద్వారా అతని ఉద్దేశం ఏమిటి అనేది విచారిస్తా ఉన్నాము. కాబట్టి ప్రజలెవరు కూడా అంటే బేసికలీ ఇది ఓపెన్ వరల్డ్, ఏదైనా జరిగితే అందరికీ తెలుస్తుంది, ఎక్కడో ఆగిపోయేది కూడా కాదు. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి ఈ రోజుల్లో అది కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రూమర్స్ స్ప్రెడ్ చేయడం అనేటువంటిది వాళ్ళు ఏదో ఆశించి, లేదా ఎవరినో భయపడించాలనో, లేదా ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయాలనో, లేక ప్రజల్లో భయాందోళన కలిగించాలని, అశాంతి రేకొట్టాలని వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా రైతు కుటుంబాలకు 25 కోట్ల పంపిణీ వెల్లడించిన కలెక్టర్ ప్రశాంతి. జిల్లాలో ఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు భీమవరంలో స్పష్టం చేసిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి. విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు. మంచి వ్యవస్థకు మంచి పుస్తకాలు దోహదం. సమాగమ్య స్వరామి పుస్తకావిష్కరణ సభలో పేర్కొన్న తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రచయిత సరళాదేవికి అభినందనలు. పెరిగిన ధరలను తగ్గించాలని కోరుతూ తణుకులో కొనసాగుతున్న తెలుగుదేశం శ్రేణుల నిరసనలు. పాల్గొన్న మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు. తణుకులో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 80వ జన్మదిన వేడుకలు. కేకులు కట్ చేసి స్వీట్లను పంచిన అభిమానులు. తాడేపల్లిగూడెంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించిన ప్రజాహిత బ్రహ్మకుమారులు. ఆంధ్రప్రదేశ్లో కనపడని నిర్మాణాత్మక అభివృద్ధి ఆరోపించిన తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల. ఉండి చోరీ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. ప్రకటించిన జిల్లా ఎస్పీ రవిప్రకాష్. 40 లక్షలు విలువ చేసే వెండి స్వాధీనం. నిడదవోలు మండలానికి ట్రైసైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. పారిశుద్ధ్య పరిరక్షణకు నడుం కట్టాలని పంచాయతీలకు హితవు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వర్చువల్ కాన్ఫరెన్స్ లో ప్రధాని నరేంద్ర మోడీ. కలెక్టరేట్ లో పాల్గొన్న కోనసీమ జాయింట్ కలెక్టర్. కోనసీమలో పుకార్లను నమ్మవద్దు, అమలాపురంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.